అండి అందుకు నమస్కారం. ఈరోజు ఈ వీడియోని మీకోసం జాండీర్ సంబంధించిన జాండీర్ 5104 బండి అనమాట. సెకండ్ హ్యాండ్ అయితే అమ్ముతున్నారు. ఈ యొక్క వెహికల్ అనేది సెకండ్ హ్యాండ్ అయితే అమ్ముతున్నారు అనమాట. వెనకాల ఉన్న వాటర్ ట్యాంక్ అంటే ఇది అయితే ఉందో స్ప్రేయర్ బాక్స్ ఉందా అది కూడా అయితే అమ్ముతున్నారు అనమాట సెకండ్ హ్యాండ్లో. ఒకవేళ కొనాలనుకున్న వాళ్ళు ఈ వీడియో మొత్తం చూసి వెళ్ళి చెక్ చేసుకోండి. ఈ టోటల్ ట్రాక్టర్కి ఉన్న కాంబో కూడా అయితే అమ్ముతున్నారన్నమాట. టోటల్ సెట్ అయితే అమ్ముతున్నారు. ఎవరైనా దగ్గరలో ఉన్నా సరే వెళ్ళి చెక్ చేసుకోవాలనుకున్న వాళ్ళు ఈ వీడియో మొత్తం చూడండి. దగ్గరలో ఉన్న వాళ్ళు అయితే వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. మంచి వెహికల్ అనమాట. అలాంటి ప్రాబ్లం అయితే లేదు. పూర్తిగా చూసి వెళ్ళి చెక్ చేసుకోండి. మీకు కానీ నచ్చితే తీసుకోవడానికి ట్రై చేయండి ఈ యొక్క వెహికల్ అనేది. ఓకే నా ఫ్రెండ్స్, ఈరోజు వెహికల్ వచ్చేసి మనకి జాండీ సంబంధించిన జాండీర్ 5104 బండి అనమాట. సెకండ్ హ్యాండ్ అయితే అమ్ముతున్నారు. ఈ యొక్క వెహికల్ వచ్చేసి మనకి చాలా అంటే చాలా తక్కువ ప్రైస్కి అయితే వస్తుందన్నమాట. ఫుల్ ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్ అనేది వీడియోలో అయితే చెప్తాను. అక్కడ నుంచి కాకుండా చూసి వెళ్ళి చెక్ చేసుకోండి మీకు కానీ ఈ యొక్క వెహికల్ కానీ నచ్చితే. ఓకే నా ఫ్రెండ్స్, వెహికల్ వచ్చేసి మనకి 2009లో అయితే తీసుకున్నారన్నమాట. ఎవరైనా దగ్గరలో ఉంటే వెళ్ళి చెక్ చేసుకోండి. ఈ యొక్క వెహికల్ వచ్చేసి 2009లో ఈ యొక్క వెహికల్ అయితే తీసుకున్నారన్నమాట. ఆల్మోస్ట్ మనకి ఒక 14 సంవత్సరాలు అయితే అవుతుంది. 14 సంవత్సరాలు అనకమల బండి కాబట్టి వెహికల్ అయితే ఫుల్ వర్కింగ్ కండిషన్లో ఉందన్నమాట. ఎలాంటి రిపేర్ అయితే లేదన్నమాట. దగ్గరలో ఉన్న వాళ్ళు అయితే ఒకసారి అయితే చెక్ చేసుకోండి. ఈ యొక్క వెహికల్ తీసుకోవాలనుకున్న వాళ్ళు జాండీర్ వెహికల్ కాబట్టి కొద్దిగా ఓల్డ్ మోడల్ అనమాట. 2009లో తీసుకున్నారు. ఆల్మోస్ట్ 14 సంవత్సరాలు అయితే అవుతుంది ఈ యొక్క వెహికల్ తీసుకొని కూడా. 14 సంవత్సరాలు అనకమల బండి అనమాట. టోటల్ సెట్ కాబట్టి అలాగే టైర్స్ కూడా మనకి కండిషన్ అయితే గుడ్ కండిషన్లో అయితే ఉన్నాయన్నమాట. సీల్ టైర్స్ అయితే చెప్పడం జరిగింది. కండిషన్ సూపర్ కండిషన్లో అయితే ఉందన్నమాట. అంటే గుడ్ కండిషన్లో అయితే ఉందని అయితే చెప్తున్నారు. ఇంజిన్ స్పేర్ బాక్స్ అనమాట. స్పేర్ బాక్స్ అయితే అమ్ముతున్నారు. ఎవరైనా దగ్గరలో ఉంటే వెళ్ళి చెక్ చేసుకోండి. అలాగే ఈ యొక్క వెహికల్ వచ్చేసి పేపర్లు అయితే క్లియర్గా అయితే ఉన్నాయని అయితే చెప్తున్నారన్నమాట. వెహికల్కి ఉన్న పేపర్స్ కూడా క్లియర్గా అయితే ఉన్నాయని అయితే చెప్తున్నారు. ఒకవేళ దగ్గరలో ఉంటే వెళ్ళి చెక్ చేసుకోండి. వెహికల్ యొక్క ప్రైస్ చూసుకుంటే మనకి 3,60,000 అయితే చెప్తున్నారు. 3,60,000 అనమాట. ఫైనల్ అయితే కాదు, ఫిక్స్ అమౌంట్ అయితే కాదనమాట. ఎవరైనా ఈ యొక్క వెహికల్ తీసుకోవాలనుకున్న వాళ్ళు ఒకసారి అయితే చెక్ చేసుకోండి. అలాగే మీకు కానీ నచ్చితే తీసుకోవడానికి ట్రై చేయండి. ఇవి కింద టైటిల్లో నెంబర్ కూడా అయితే ఉంటుందన్నమాట. ఓనర్ నెంబర్ అనేది మీరు ఒకసారి అయితే చెక్ చేసుకోండి. వెహికల్ నచ్చితేనే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. వెహికల్ వచ్చేసి మనకి తెలంగాణలో అయితే ఉందన్నమాట. సంగారెడ్డి డిస్టిక్లో ఎవరైనా దగ్గరలో ఉంటే వెళ్ళి చెక్ చేసుకోండి. సంగారెడ్డి డిస్టిక్లో ఈ యొక్క వెహికల్ అయితే ఉంది. సంగారెడ్డి డిస్టిక్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా పక్కనే విలేజ్ కానీ మండలం కానీ దగ్గరలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఓనర్తో మాట్లాడండి. ఈ వీడియో కింద టైటిల్లో నెంబర్ కూడా అయితే ఉంటుందన్నమాట. ఒకసారి అయితే వెళ్ళి చెక్ చేసుకోండి. ఓకే నా ఫ్రెండ్స్, మీది వీడియో ఇలా చెప్పాలనుకున్నది. మన ఛానల్ ఫస్ట్ చూసే ప్రతి ఒక్కరు కూడా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆల్మెంట్ ట్యాప్ చేయండి. మీ యొక్క వెహికల్ ఏదైనా అమ్మాలనుకున్నా సరే ఫొటోస్ డీటెయిల్స్ పంపిస్తే ఈ విధంగా మన ఛానల్లో కూడా మీ యొక్క వెహికల్ అనేది అమ్మడం అయితే జరుగుతుందన్నమాట సెకండ్ హ్యాండ్లో. ఓకే నా ఫ్రెండ్స్, ఇంకా ఇది వీడియో చెప్పాలనుకున్నది. ఇంకా నెక్స్ట్ వీడియోకి వెళ్ళి దాని వరకు జై హింద్.